నాగబాబు తాజాగా మా సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటే ప్రాంతీయవాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కొనసాగడం నాకు ఇష్టం లేక మా అసోసియేషన్లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మై రిజిగ్నేషన్ టు మా అసోసియేషన్ విల్ బి సెంట్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ త్రూ మై స్టాఫ్ అంటూ ఇది నేను ఎంతగానో ఆలోచించి ప్రలోభాలకు అతీతంగా నా పూర్తి చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి నిర్ణయం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు ఇక్కడ ఒకటి తను మాట్లాడినటువంటి మాటలు ప్రకాష్ రాజ్ మోడీని ఢీకొట్టినటువంటి ధీరుడు లేకపోతే కోట శ్రీనివాసరావు గురించి వ్యాఖ్యలు రేపో మాపో పోయేవాడు అనేటువంటి కోణంలో వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్ర ఎవరు కూడా దాన్ని హర్షించలేరు ఇంకోటి ఏ విధంగా మోడీని ఎదిరించే ధీరుడు ఇక్కడ మంచు విష్ణు గెలవడం అన్నటువంటి దాన్ని అంత ఇదిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది నాగబాబు గారు అంటే క్రైసిస్ మేనేజర్ కానీ ఈ దఫా క్రైసిస్ క్రియేటర్ అయ్యారు ఈ వ్యవహారంలో మాత్రం ఆ భాష వాడకపోయినా సంస్కారయుతంగా మాట్లాడిన ఏ గొడవ ఉండేది కాదు ఇప్పుడు బాలకృష్ణ లేకపోతే కృష్ణరాజు రాజు వీళ్ళందరూ బయటికి చెప్పారా వాళ్ళు ఎవరికి మద్దతు అనేది మామూలుగా వాళ్ళు సైలెంట్గా వాళ్ళు చేసేదే చేశారు బట్ చిరంజీవి గారి దఫా ప్రకాష్ రాజ్కి మద్దతు అన్నటువంటిది ఎవరు ప్రకటించమని అడిగారు సినీ ఇండస్ట్రీలో ఆ విధమైనటువంటి కార్యక్రమం అసలు ఆ గొడవలు బహిరంగంగా తీసుకొచ్చుకుంది ఎవరు ఇంతకుముందు ఎవరు నరేష్ లేకపోతే కశ్వజీరాజు వీళ్ళు వీళ్ళు ఉండేది అది కింద స్థాయిలో కొట్లాట కిందకు వచ్చి ఇప్పుడు డైరెక్ట్గా ప్రధానమైనటువంటి కొట్లాట్లోకి దిగింది ఎవరు తీసుకొచ్చింది ఎవరు దానికి మళ్ళీ ప్రలోభాలు ఇది ఇప్పుడు డబ్బులు పంచేస్తున్నారు ఇవన్నీ ఓకే డబ్బులు పంచుతున్నారు అన్నటువంటిది ముందుగా ప్రచారం కూడా జరిగింది అందులో డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు తప్ప ఇచ్చినటువంటి వాళ్ళకి తప్ప కోట్ల రూపాయల సంపాదన ఉన్నటువంటి హీరోలు హీరోయిన్లు డబ్బులు తీసుకుంటున్నారంటే ఎక్కడ దగ్గజారిపోయింది వ్యవస్థాపన ఒకవేళ ప్రలోభాలకు లొంగారు అనుకుందాం లేదు ఒక రూమ్ పెట్టారు ఇది అనుకుందాం ఆ లెక్కనైతే ఎలక్షన్స్ అప్పుడు బండి పెట్టి తీసుకెళ్తారు రిక్షాలు పెట్టి తీసుకెళ్తారు ఆటోలు పెట్టి తీసుకెళ్తారు అది తప్పైపోద్దా కాబట్టి వీటిట్లలో డెప్త్గా ఆలోచించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏది ప్రాంతీయ తత్వం ఇప్పుడు కర్ణాటక దాంట్లో నాగబాబు గారు వెళ్ళి పోటీ చేస్తే ఒప్పుకుంటారా లేకపోతే కనుక బాలీవుడ్ ఎందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది అక్కడికి తీసుకెళ్ళి అసలు మన తెలుగు వాళ్ళకి సంబంధించి ప్రభాస్ది సినిమా హిట్ అయింది సూపర్ హిట్ అయింది కదా దాంట్లో అసోసియేషన్లో ఈ నమన్నా కీలకంగా పెట్టుకుంటారా లేకపోతే తమిళ్ అసోసియేషన్లోను ఎందుకు బన్నీ కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది తనకి తనను అక్కడ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తారా ఏ కోణంలో నుంచి ఇంకా అప్పుడు ఎందుకు ఇంకా లెక్కలు తెలంగాణ ముఖ్యమంత్రి మనల్ని తోసేయలేదు తెలంగాణ ఏమన్నా వేరే దేశంలో లేదు ఇది విడిపోయింది ఈ మధ్య కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇది తెలుగు నటుడు తెలంగాణ నటుడు ఆంధ్ర నటులు అయితే కనుక అది కూడా తీయండి సరిపోతుంది ఇలాంటి కొత్త కొత్త చిత్ర విచిత్రమైనటువంటి ఇష్యూస్ క్రియేట్ చేసుకుంది ఎవరు దానికి అర్జెంటుగా మనం మనోవేదన చెందాల్సిన ఎందుకు బాధ్యతాయుతంగా ఒకటి ఆవేశంలో కొన్ని పొరపాట్లు చేస్తాం పొరపాటుని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే పెద్ద రకం ఉంది వయస్సుపరమైనటువంటి పెద్దరికం ఉంది పెద్దలుగా చూస్తారు అట్లాంటప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకుంటే ఇకపైన అట్లాంటి గందరగోళాల్లోకి కాకుండా మనం బాధ్యతాయుతంగా వెళ్ళిపోతే బెటరు ఇక్కడ తను హర్ట్ అయినట్టున్నారు ఆ హర్ట్ని కొంచెం పక్కన పెట్టుకుని ఆలోచించితే ఎక్కడ తప్పు జరిగింది తప్పులు జరగకుండా తప్పులు అనేది లేకుండా ఎవరు ఉండరు తప్పు జరిగిన తర్వాత ఒప్పుకోవడం లేదా సరిదిద్దుకోవడం భవిష్యత్తులో అది పునరావృతం కాకుండా చూసుకోవాలి కానీ దానికి రాజీనామాలు చేస్తూ అది ఇంకొంచెం అప్పుడు అంటే అసహనంగా కనబడుతుంది కానీ అభిమానంగానూ ప్రేమగా కనబడుతుంది